మీ అందరి ఆప్యాయతల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు నా అక్క చెల్లెమ్మల కొరకు ఇంకో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది కాపు తెలగ ఒంటరి బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆ పేదలైన నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఏటా 15,000 రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా 5 సంవత్సరాల పాటు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం ఈ పథకంలో వరుసగా 4వ ఏడాది ఈ రోజు ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి అక్షరాల 357,844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536,77,00,000 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఈరోజు ఇస్తా ఉన్న ఈ మొత్తంతో కలిపి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 2,029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి అందించినట్టయింది ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు ఈ ఒక్క పథకం ద్వారానే మాత్రమే ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు అక్షరాల 400,000 మంది ఈ 400,000 మంది ఈ అక్క చెల్లెమ్మలకు వరుసగా ప్రతి అక్క చెల్లెమ్మనకు కూడా వాళ్ళ ఇబ్బంది పడకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 4వ దఫా కూడా ఇవ్వడంతో 60,000 రూపాయలు ఇచ్చినట్టయింది ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఎక్కడా కూడా పేద అక్క చెల్లెమ్మ ఎక్కడ ఉన్నా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా ప్రతి ఆలోచన చేశాను తపన తాపత్రయంతో ఈ 4 సంవత్సరాల కాలంలో అడుగులు ముందుకు వేస్తూ వచ్చు 45 నుంచి 60 సంవత్సరాల వయసు
లో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలు అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క చెల్లెమ్మలు వీళ్ళ చేతిలో డబ్బు పెడితే ఆ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది అని నమ్మకంతో వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మొట్టమొదట మొదలుపెట్టాం ఆ పథకాన్ని ना एससी ना एसटी ना बीसी ना माइनॉरिटी अक्क चेल्लेम्मलकु नेरिगा बटन नोक्कि आ अक्क चेल्लेम्मलकु मंचि चेयिंचे कार्यक्रमानिकि श्रीकारं चुट्टां प्रति अक्क चेल्लेम्म चेतिलोनु क्रमं तप्पकुंडा प्रति संवत्सरं अदे अक्क चेल्लेम्मनु चेयि पट्टुकु नडिपिस्तू प्रति संवत्सरं 18,750 रूपायलु चेयूत अने कार्यक्रमंतो वरुसगा अक्क चेल्लेम्मल चेतिलो నాలుగు సంవత్సరాల పాటు 75,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పటివరకు 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ కార్యక్రమంలో భాగంగా అక్షరాల 14,129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ చేయూత అనే పథకంతో అదే రకంగా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా కూడా పేదరికంలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా పేదరికంలో ఉండరాదు అని తపన తపత్రయంతోనే అడుగులు ముందుకు వేశం ఓసిల్లో కూడా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడాలి అని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం తీసుకొచ్చాం ఏటా 15,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు 3 సంవత్సరాల పాటు 45,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వరుసగా అదే అక్క చెల్లెమ్మకు ఇస్తూ ఈ పథకంలో ఇప్పటివరకు 439,068 మంది నా అక్క చెల్లెమ్మలకు 1,257 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక నా కాపు అక్క చెల్లెమ్మలకు కూడా ఇదే తరహాలో మద్దతు ఇవ్వాలి అనే ఆలోచనతో మానిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వము గతంలో ఎప్పుడూ కూడా అమలు చేయని కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మరో విషయం కూడా చెప్పాలి రాష్ట్రంలో ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఈ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మల కోసం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ చేయూత పథకమైనా గాని వైఎస్ఆర్ కాపు నేస్తం పథకమైనా గాని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకమైనా కూడా కేవలం ఈ మూడు పథకాలకు సంబంధించి అక్షరాల 34,37,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ పథకాలతో తోడుగా ఉండడం జరుగుతూ ఉంది ఇక రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక వివిధ పథకాలతో కాపులకు అందించిన ప్రయోజనం సంబంధించి కొన్ని వివరాలను క్లుప్తంగా నాలుగు మాటల్లో చెప్తాను రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల 2,06,000 మందికి శాశ్వత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సచివాలయాలలోనే కనిపిస్తారు మన ఎదుటనే మన పిల్లలు దాదాపుగా 130,000 మంది పిల్లలు ఆర్టీసీలో కనిపిస్తారు ఇంకా రకరకాల వివిధ జాబుల్లో కూడా కనిపిస్తారు హెల్త్ రంగంలో కనిపిస్తారు ఇంకా వివిధ రకాల జాబుల్లో కనిపిస్తారు అక్షరాల 2,06,000 మంది ఈ శాశ్వత ఉద్యోగస్తులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో 400,000 మంది ఉద్యోగస్తులు ఉంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మరో 2,06,000 ఉద్యోగాలు దానికి యాడ్ చేయడం జరిగింది ఈ 2,06,000 ఉద్యోగాలలో అందులో
కాపు చెల్లెమ్మలకు కాపు తమ్ములకు లభించిన ఉద్యోగాలు దాదాపుగా 9.5%. సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వంగా కాపు సోదరులకు రెండు క్యాబినెట్లలో ఒక్కో క్యాబినెట్లలో నలుగురు మంత్రులతో పాటు ప్రతి క్యాబినెట్లోనూ నా పక్కన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూడా నా పక్కనే కూర్చోబెట్టుకున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది ముఖ్య ఉప ముఖ్యమంత్రులు, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 మంది నీ బిడ్డ ప్రభుత్వంలో పక్కనే కనిపిస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒక పదవిలో ఒక ఎస్సీ కనిపిస్తుంది, ఒక పదవిలో నా ఎస్టీ కనిపిస్తాడు, ఒక పదవిలో నా బీసీ కనిపిస్తాడు, ఒక పదవిలో నా మైనారిటీ కనిపిస్తాడు, ఇంకో పదవిలో నా కాపు సోదరుడు కనిపిస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే మీ బిడ్డ ప్రభుత్వం ఒక్క మీ బిడ్డ ప్రభుత్వమే కాదు, ఇది మీ అందరి ప్రభుత్వము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మొత్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా 12% కాపు సోదరులకు అక్క చెల్లెమ్మలకే దక్కే ఇచ్చాం. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నవరత్నాల్లో భాగంగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలకు చోటు లేదు, ఎక్కడా కూడా వివక్షకు తావు లేదు, కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, చివరికి యా పార్టీకి ఓటు వేశారని కూడా చూడడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, అర్హత ఉంటే చాలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. అక్షరాల 2,35,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన ఈ సొమ్ములు, ఇందులో కాపులకు అందిన మొత్తం, ఈ బటన్ నొక్కడం ద్వారా అందిన మొత్తం అక్షరాల 22,333 కోట్ల రూపాయలని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా నాన్ డీబీటీ పథకాలు అంటే జగనన్న తోడు కానీ, గోరు ముద్ద కానీ, సంపూర్ణ పోషణం కానీ, విద్యా కానుక కానీ, లేదా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం కానీ, లేదా వారికి ఇచ్చిన ఇంటి స్థలాల విలువ కానీ, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతూ ఉంటుంది. ఈ జిల్లాలలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఉజ్జాయింపుగా ఒక్కో ఇంటి స్థలాన్ని విలువ కనీసం 5 లక్షల రూపాయలని చెప్పి అనుకున్నా కూడా ఈ నాన్ డీబీటీ అంటే ఈ బటన్ నొక్కడం కాక జరిగిన లబ్ధి పథకాలు, ఈ నాన్ డీబీటీ పథకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే కేవలం ఈ నాన్ డీబీటీ పథకాల ద్వారా నా కాపు అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు జరిగిన లబ్ధి మరో 16,914 కోట్ల రూపాయలు. ఇళ్ల స్థలాలకు సంబంధించి చూస్తే నా కాపు అక్క చెల్లెమ్మలకు 2,46,000 మందికి ఇంటి పట్టాలు, ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా డీబీటీ, నాన్ డీబీటీ ఇలా రెండు పథకాలను కూడా కలిపి చూస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో అక్షరాల నా కాపు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మాత్రమే 39,247 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఇదే 4 సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో, ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం
ఈ 39,247 కోట్ల రూపాయలకలో కనీసం 10% కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు అన్నది గమనించమని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథన్ కమిషన్ పేరిట చేసినది ఒక మోసం అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాలు పంచటం సాధ్యం కాదని తెలిసినా కూడా చేసినది మరో మోసం. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు, మీ బిడ్డ ఎప్పుడు మోసం చేయబోడు. ఇక మనం మన మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానం, ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని, ఇలా 5 సంవత్సరాలలో కాపుల సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం మన ఎన్నికల మానిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పడం జరిగింది. కానీ మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో డీబీటీ అయితేనేమి, నాన్ డీబీటీ అయితేనేమి, వారి సంక్షేమానికి అంతకంటే ఎక్కువ మరో 4 అడుగులు ముందుకు వేస్తూ దేవుడి దయ వల్ల 39,247 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా చేశాం. చేయలేనిది అబద్ధాలు చెప్పకుండా చేయలేము అని చెప్పామే తప్ప, బాబు మాదిరిగా మనం మోసం ఎవరికీ చేయలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి నిజాయితీ మీ బిడ్డ చూపిస్తా ఉన్నా, ఇలాంటి నిజాయితీ లేకుండా తన జీవితం అంతా కూడా సామాజిక వర్గాలన్నింటినీ కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దురదృష్టం ఏమిటి అనంటే ఎన్ని దొంగతనాలు చేసినా ఎంతటి దోపిడీ చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠ సభ్యులు ఉన్నారు, కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు. చట్టం ఎవరికైనా ఒకటే. ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో, అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారే ఇంతకాలం లేరు. ఇప్పుడు ఆ వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి. ఈ వాయిసులు గలంబిప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగల ముఠ సభ్యులు. చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లదనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని కానే కాదని వాదించడానికి 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాలల్లో వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు కానీ అర డజన్ yellow ఛానళ్ళు రెండు yellow పత్రికలు రెడీగా నిలబడ్డారు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరూ కూడా రెడీగా లేరు ఎందుకంటే బాబు దొంగతనాలల్లో వీళ్ళు కూడా వాటాదారులు కాబట్టి మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇంత అడ్డగోలుగా బ్లాక్ మనీతో నల్లధనంతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా ఆ వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినా ఆ ఓటుకు కోట్లు ఇచ్చే కేసులో నీతి న్యాయం ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చట్టం వైపు నిలబడాలనా లేదా దొంగల వైపు నిలబడాలనా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ yellow మీడియా పత్రికలు టీవీలు నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నోరెత్తరు మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా ఆ పని సబబే అని చెప్పి సపోర్ట్ కూడా చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతా ఉన్నాము అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెప్తాను మరో ఉదాహరణ ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అంటే ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ను సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా సాక్షాత్తు చంద్రబాబే పక్కన పెట్టించిన చివరికి ఆ కంపెనీయే ఆ సీమెన్స్ కంపెనీయే మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని ఆ అగ్రిమెంట్తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగల్ని ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన ఆ స్కిల్స్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను సంబంధించి నిబంధనలన్నింటికి కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వొద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్ళించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోను చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్ తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్ లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరి షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నిజాల మీద నోరెత్తి మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఈరోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు
కారణమేమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి కష్ట కష్టాలు పడేది ఇంకొకడు ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్లి ములాఖాతులో ములాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులు ఉన్నారు అని ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు ఎవరి జోబీలోకి డబ్బులు పోయాయి ఆ దోచేసిన వాళ్ళను జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పి ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్థలు ములాఖాతులైపోతే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక రాష్ట్రంలో పరిస్థితులు ఏమవుతాయి అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం 2019 లో ఏర్పడింది మీ బిడ్డ ప్రభుత్వం 2019 లో ఏర్పడిన తర్వాత దాదాపుగా గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా అదే బడ్జెట్ అల్లే పరిపాలన చేశారు ఎంత ఆదాయం ఉందో మీ బిడ్డకు కూడా అంతే ఆదాయ మార్గాలు పైగా మీ బిడ్డకు అనుకోకుండా మీ బిడ్డ పరిపాలనలో కోవిడ్ కూడా వచ్చింది కోవిడ్ కూడా వచ్చి ఇంకా ఆదాయాలు తగ్గాయి ఖర్చులు పెరిగాయి అయినప్పటికీ కూడా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులలో గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో తక్కువ మరి మీ బిడ్డ అక్షరాల 2,35,000 కోట్ల రూపాయలు ఈ 52 నెలల కాలంలో మాత్రమే ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు 2,35,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడ్డాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు మీ బిడ్డ చేయగలిగాడు మరి వాళ్ళు చేయలేకపోయాడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా కంటకావరం ఏమిటి అంటే మాకు మీడియా ఉంది మాకు ఈనాడు ఉంది మాకు ఆంధ్రజ్యోతి ఉంది మాకు TV5 ఉంది మాకు ఓ దత్తపుత్రుడు సపోర్టు ఉంది కాబట్టి మేము దోచేసినా కూడా దోచుకున్నా కూడా మేము పంచుకున్నా కూడా ఎవరు కూడా మాట్లాడరు అన్న ధీమా వాళ్ళకుంది కానీ మీ బిడ్డకి ఇవన్నీ లేవు మీ బిడ్డ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడు దయను ఆ తర్వాత మిమ్మల్ని తప్ప మీ బిడ్డ వేరే వాళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మధ్యలో ఈరోజు కూడా నేను మీ ఒకరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం ఈ కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం ధర్మం మీ బిడ్డ పక్షాన ఉంది అన్యాయం మోసం వెన్నుపోట్లు అటువైపున ఉన్నాయి
మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు ఒక ఆంధ్రజ్యోతి అండగా నిలబడకపోవచ్చు ఒక టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు సపోర్ట్ చేయకపోవచ్చు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా పేదల గుండె చప్పుడుగా సామాజిక న్యాయానికి చిరునామాగా మీ బిడ్డ ప్రభుత్వం పంజేసింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా దేవుడు ఆశీర్వదించి ఇంకా వెరుగైన పాలన ఇవ్వాలని దేవుడు ఆశీస్సులతో ఇంకా మీకు ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితులు రావాలి అని దేవుడు మీ బిడ్డ ప్రభుత్వాన్ని మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను కాసేపటి కిందట నా సోదరుడు శ్రీను మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం అడిగాడు బీటీ రోడ్డు కావాలి వశిష్ట రైట్ బ్యాంక్ నుంచి విజయేశ్వరం దాకా విజయేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు అని చెప్పి అడిగాడు 17 గ్రామాలకు సంబంధించి నిడిదేవులు పేరవాలి మండలానికి సంబంధించి మంచి జరుగుతుంది అని అడిగాడు దీనికి సంబంధించి 66 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ వర్క్ శాంక్షన్ చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా మన దగ్గర ఉన్న సిహెచ్సి హాస్పిటల్ మనం వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలతో డాక్టర్లందరూ పూర్తిగా నింపి బ్రహ్మాండంగా హాస్పిటల్ నడుపుతా ఉన్న ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లోకి తాకిడి ఎక్కువ అవుతా ఉంది పేషెంట్లు ఎక్కువ వస్తూ ఉన్నారు దాన్ని 100 పడకలు చేయమని చెప్పి అడిగాడు ఆ సిహెచ్సిని కూడా 100 పడకలు చేసేదానికి అనుమతులు కూడా ఇస్తా ఉన్నాం దానికోసం మరో 19 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి కూడా శాంక్షన్ తీస్తున్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం అడిగాడు అత్తిలి కెనాల్ వడలూరు విలేజ్ ఉండ్రాజవరం మండలానికి సంబంధించి దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అడిగాడు బీసీ కమ్యూనిటీ హాల్ అడిగాడు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అడిగాడు షాదీ ఖానకు డెవలప్మెంట్ కోసము వన్ డబ్బులు అడిగాడు ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిడదవుల్లో ఆర్టీసీ బస్ డిపో కోసం 6 కోట్ల రూపాయలు అవుతుందని అడిగాడు ఆ బస్ డిపో కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జరగాలని మరోసారి మనసారా కూడా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను తమ అమూల్యమైన సందేశం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు 4వ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం కాపు బలిజ తెలగ ఒంటరి 45 నుంచి 60 సంవత్సరాల మహిళ లబ్ధిదారులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
536 కోట్ల 76 లక్షల రూపాయలను బటన్ నొక్కి విడుదల చేస్తూ ఉన్నారు. మనమంతా చూస్తూ ఉన్నాం వరుసక నాలుగవ ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం. కాపు బలిజ తెలుగు ఒంటరి అర్హులైన 45 నుంచి 60 సంవత్సరాల మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోకి 536 కోట్ల 76 లక్షల రూపాయలను తొరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జమ చేశారు. ఇప్పుడు ఆ చెక్ ను విడుదల చేస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందిద్దాం. పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు, వాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు. మంచి మనసు గలవాడు, మహిళను ఆదరించేవాడు, శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న. లక్ష్యం అభివృద్ధి సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. మూడు లక్షల 57844 మంది ఈ రోజు విడుదల చేసిన 536 కోట్ల 76 లక్షల రూపాయల ద్వారా లబ్ధి పొందుతున్నారు.